యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు పరిసయుడి గురించి, సుంకరి గురించి. పరిసయుడు ఒకడు దేవాలయంలోనికి పోయి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను ఆ సుంకరుల్లాగా వేశ్యల్లాగా ఉండనందుకు నీకు స్తోత్రం. వాళ్ళలాగా నేను ఎట్టబెడతట్టుండను. నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను. నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను. నేను వారిలాగా ప్రార్థన చేయకుండా ఉండను. వారిలాగా నేను అపవిత్రంగా ఉండను. దేవా, నేను ఇంత భక్తుడిని, అంత భక్తుడిని అని ఎన్ని ఏకరవు పెడుతున్నాడు తన భక్తి. కానీ దేవాలయం వెలపట సుంకర ఒకడు వచ్చాడు. సుంకరి వాడు దేవుని కోసమే వచ్చాడు. పరిసయుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి ధైర్యంగా వెళ్ళిపోయి, మందిరం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ సుంకరి కూడా దేవుణ్ణి వెతుకడానికి వచ్చాడు. కానీ దేవాలయంలోకి వెళ్ళలా, దేవాలయం వెలపట నిలబడ్డాడు. నిలబడి ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను పాపిని అంటున్నాడు. నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను భక్తిగా ఉండలేకపోయాను, ఆత్మీయంగా ఉండలేకపోయాను, నేను ఎదుట యుక్తంగా నడుచుకోలేకపోయాను, నేను ఇలాంటి క్రియలు చేశాను, నేను ఇలా అలా అని తను గూర్చి తను విమర్శించుకుంటూ ఎవరి జోలికి పోలా. కానీ లోపల పరిసయుడు సుంకరులాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వేసేలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం, వాళ్ళలాగా నేను అట్లా ఉండను, ఎట్లా ఉండను, దేవా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానని అవతలోడిని డిమోట్ చేసి తను తను ప్రమోట్ చేసుకుంటున్నాడు దేవుని ముందు. కానీ సుంకరి అలా లేడు. సుంకరి ఎవరి గురించి ఎత్తలేదు, తన్ను గురించి తను మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా దేవా, నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు. నేనేంటో నేను గుర్తుపట్టాను, నేను మంచివాణ్ణి కాదు అని వాడు ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదట. చూడండి, ఈ మాటలు వింటంటేనే మీకు ఎవరి పట్ల మమత కలిగింది చెప్పండి. మీకు ఎవరి పట్ల మమత, మనుషులుగా మీకు ఎవరి పట్ల మమత కలిగింది చెప్పండి. సుంకరుని ఆమోదిస్తారా మీరు, లేకపోతే పరిసయుడిని ఆమోదిస్తారా? ఎవరిని ఆమోదిస్తారు? సుంకరునేనా? సుంకరులు మంచోళ్ళు కాదే, అయితుండొచ్చు. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తమ్ముని తాము విమర్శించుకొని, తామేంటో దేవుని ముందు చెప్పుకొని తమ స్థితిని, తమ నిజస్థితిని తాము గుర్తుపట్టారు. కానీ పరిసయుడు అట్లా కాదు. నేను భక్తిలో ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అట్టున్నాను, ఎట్టున్నానని తన్ను తాను తన నిజస్థితిని తను గుర్తుపట్ల. అరే ఇవన్నీ చేస్తున్నాను ఓకే, కానీ వీటిని బట్టి దేవుని ముందు నేను అతిశయపడకూడదు. దేవుని ముందు నేను దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎంత నీతి నియమాలు, నిష్ఠా నియమాలు కలిగినప్పటికీ దేవుడు నా నీతిని బట్టి కదా, ఆయన కృపను బట్టి నన్ను ఆమోదిస్తాడు. దేవా నీ దాసుడను ప్రభు, నేను యోగ్యుడను కాదు అని వీడు కూడా అంటే ఎంత బాగుండు. కానీ పరిసయుడు అలా అనలేదు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఎవరి హృదయం ఎవరిని మోసం చేసింది చెప్పండి? పరిసయుడి హృదయం మోసం చేసింది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటున్నాడు. చెట్టు నుంచి కొమ్మ వేరుపరచబడింది, కానీ నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటుంది కొమ్మ. కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోతుందని దానికి అర్థం కాలేదు. ఇలాగా పరిసయ భక్తిలోకి వెళ్లకుండా, మనల్ని మనం శబాష్ శబాష్ అనుకోకుండా జాగ్రత్త పడాలి. చాలా కీలకమైన మాట, నీకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నాను. ఈ శుక్రవారం వేళ నన్ను నేను అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. శుక్రవారం వేళ ఉపవాసం ఉండి భక్తిగా దేవుని పాదాల దగ్గరికి వస్తారు కనుక, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నందున, లేకపోతే క్రమంగా చర్చికి వెళ్తున్నందున, లేకపోతే రావళ్ళు దశభాగం తీస్తున్నందున, ఇతరుల కంటే నీతిగా ఉన్నందున ఇతరుల మీద అతిశయపడద్దు. నేను బాగానే ఉన్నానని నిన్ను నువ్వు మెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందుకు వెళ్తే నీకు చెప్తాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తాడు. అందుకే కొన్నిసార్లు అచ్చంగా పరిశీలన కోసమే వెళ్ళాలి దేవుని ముందుకి. నేను ఎలా ఉన్నానో చూడు, నా లోపాలు నాకు చెప్పు అని పోయి కూర్చోవాలి.
నేను దిద్దుకుంటాను దేవా అని కూర్చోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారు, అవసరమా అనవసరమా? అంతే, ఇంతమందికి చెప్పే నేను, నాకు నేను చెప్పుకోపోతే ఎట్టా? నాకు నేను బోధించుకోపోతే ఎట్టా? నన్ను నేను హెచ్చరించుకోపోతే ఎట్లా? నేను నాకు నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని, హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను? మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా, నీకు నువ్వే, నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను? క్రమంగానే ఉన్నానా? నా ఆత్మీయత నీకు సంతృప్తికరంగానే ఉందా? నీకు నచ్చినట్టుగానే నేను ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నా భక్తి, నా పరిచర్య, నా సేవ నీకు తృప్తికరంగానే ఉందా? నా ఆత్మీయత నీకు ఇంపైన సువాసనలాగానే ఉందా? లేకపోతే కాండం నుండి వేరైన తీగలాగా నేను తెగిపోయిన స్థితిలో ఉన్నానా? ఎండిపోయిన స్థితిలో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను నాకు చెప్పు అని దేవుని పాదాలు పట్టుకోవటం భక్తి పరులందరికీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా అన్వేషణ ఉంటుంది. భక్తిలో కొంచెం డ్రైనెస్ కనపడిందంటే తట్టుకోలేరు. ఏదో ఎక్కడో తేడా పడుతుంది, నేను ఎక్కడో ఆచారబద్ధంగా మారిపోతున్నాను, నేను ఎక్కడో రొటీన్ అయిపోతున్నాను అని పట్టేసుకుంటారు. మళ్ళీ తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదండి. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు, మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. దేవుణ్ణి మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుణ్ణి మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడు అన్నిటికంటే, అందరికంటే ఎక్కువ. జస్ట్ అవసరాలు తీర్చే రోబో కాదు దేవుడు, లేకపోతే ఏటీఎం కార్డు అంతకన్నా కాదు. దేవుడు ఒక నిర్జీవ వస్తువుగా, దేవుడు సజీవుడు, దేవుడు మనసున్నవాడు. ఇంకా చెప్పాలంటే మన స్నేహాన్ని 100% కోరుకుంటున్నవాడు దేవుడు. మనతో సహజీవనాన్ని ఇష్టపడుతున్నవాడు దేవుడు. అందుకోసమే అసలు మనల్ని చేశాడంట. తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు అనుంది. తన కుమారుడితో సహవసించాలట. కొన్నిసార్లు దేవుడు ఒక యంత్రంలాగా పరిచయం అవుతాడు మనకి. అది డేంజర్. యంత్రం ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకొని దానిలోకి వెళ్తాం, డబ్బులు డ్రా చేసుకుంటాం, వచ్చేస్తాం, అంతవరకు ఇంకా దానికేమన్నా దాంతో ఏమన్నా మనం మాట్లాడతావా? ఇప్పుడు ఏటీఎం బూత్ ఉంటుంది కదండి, అదేది దానిలోకి వెళ్ళి దాంతో ఏమన్నా మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? అది నిర్జీవ వస్తువు. అది బ్యాంకు వాళ్ళు డబ్బులు పెడతారు, మన కార్డు తీసుకొని మనకి ఎంతకాలంతా డ్రా చేసుకుంటాం అంతవరకు. కానీ దేవుడు అలా కాదే. వచ్చి అయ్యా యేసు ప్రభువా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, ఈ పరిస్థితులు విషమంగా ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉంది తండ్రి, దయచేసి నాకు సాయం చేయి ప్రభువా అని చెప్పి అంతవరకు అడుక్కొని వెళ్ళిపోవడానికి ఇంకేం లేదా? అంతేనా? అదేనా దేవుడు? అంతవరకే అడిగి కాసేపు ఏదో ఇదిగో నేను నీకు సపోర్ట్లు కొడుతున్నా దేవా, వాళ్ళతో పాటు కలిసి పాట పాడుతుంది, ఇవన్నీ తీసుకొని నువ్వు నాకు కొంచెం లైన్ చేయి తండ్రి.